హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్ట్రగడర్స్. మన వీడియోలో సో టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అలాగే సో ఈ లాజిక్ ఫాలో అవటం వల్ల కోట్లల్లో నష్టం వస్తుందా, సో ఆ విషయాల గురించి చూద్దాం. దాంట్లో నిజమెంత, సో ఇంతకీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సో అలాగే ఇది రెగ్యులర్ వీడియో కాదు, సో కాంట్రవర్సీ వీడియో అనమాట. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద సో మీకు అంటే ఏంటో తెలుస్తుంది ఈ వీడియోలో, అలాగే ఎంతవరకు పనిచేస్తుందో తెలుస్తుంది. సో బాగా యాక్యురేట్గా వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి, సో మనకు మనీ రావాలంటే ఏం చేయాలి, ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఏదైనా కానీ వీడియో చివరిదాకా చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది. సో మధ్యలో వదిలేసే ఉద్దేశం ఉంటే కనుక ఇప్పుడే వదిలేయండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను చెప్పను. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అట్లాగే రీసెంట్గా మంచి స్వింగ్ ట్రేడ్ అనేది మనం ట్రేడింగ్ వ్యూ ఇచ్చాము. సో దానితో ఏంటంటే 400 పాయింట్స్ దాకా గెయిన్ వచ్చింది. సో మీరు కూడా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అలాగే ట్రేడింగ్ వ్యూస్ మీరు చూడొచ్చు. సో అలాగే సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, సో ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తాను. చూడండి మనసు, ముందుగా సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, సపోర్ట్ అని జనరల్గా దేన్ని అంటారంటే, సో ఏదైనా ఒక ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక నెంబర్ దగ్గర ఏంటంటే, సో పదే పదే ఏంటంటే ప్రైస్ అనేది ఫాలో అయ్యి కరెక్ట్గా అదే నెంబర్ దగ్గర నుంచి, నియర్ బై నెంబర్ దగ్గర నుంచి ఏంటంటే ప్రైస్ రిటర్న్ బ్యాక్ అయ్యి పైకి వెళ్తూ ఉందనుకోండి. చూడండి ఇలా కామన్గా, సో అట్లీస్ట్ ఏంటంటే 2-3 పాయింట్స్ కామన్గా ఉంటే కనుక సో ఏం చేస్తారంటే అట్లీస్ట్ 2 పాయింట్స్ అన్నా కామన్గా ఉండాలి. సో 3 పాయింట్స్ ఉన్నా 4 పాయింట్స్ ఉన్నా అట్లా ఏంటంటే ఒక లైన్ని డ్రా చేస్తారు. సో అంటే ఆ ప్రైస్ని బేస్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తారనమాట. సో అంటే సో ప్రతిసారి ప్రైస్ అనేది ఆ లెవెల్కి వస్తుంది, ర్యాలీ అవుతుంది. సో ఆ లెవెల్కి వస్తుంది, ర్యాలీ అవుతుంది. సో ఆ లెవెల్కి వస్తుంది, ర్యాలీ అవుతుంది. అందుకనే అది సపోర్ట్ లాగా పనిచేస్తుంది, వాల్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దే ట్రై టు బై అట్ దిస్ లైన్. సో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైనా కింద పడితే సో ఈ లైన్ దగ్గర నెంబర్ ఎంత ఉందో 200 120 ఎంతో, స్టాక్ ప్రైస్ 800 850 ఎంత ఉంది కదా, సో ఈ లైన్ దగ్గర ఏంటంటే బై చేస్తారు. దాన్ని ఏంటంటే సపోర్ట్ అని చెప్పి అని అంటారనమాట. అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే, సో అలాగే బై అయిన తర్వాత సో పైకి వెళ్ళి ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్ అయిపోతుంది. సో అంటే మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరో అక్కడ నుంచి తన్నట్లు ఏంటంటే కింద పడుతుంది. సో అంటే ప్రైస్ రెసిస్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ మినిమం 2 పాయింట్స్ కనుక కనెక్ట్ అయితే కనుక దాన్ని లైన్గా బేస్ చేసుకొని ఏంటంటే 2-3 పాయింట్స్ కనుక కనెక్ట్ అయితే, 2 పాయింట్స్ ఉన్నా తీసుకుంటారు, 3 ఉన్నా 4 ఉన్నా ఏదైనా కానీ మేజర్గా ఒక లైన్ డ్రా చేసి దాన్ని రెసిస్టెన్స్ అని చెప్పి, సో ఆ లైన్ దగ్గరకు వచ్చేటప్పుడు అంటే ప్రైస్ కనుక సో ఆ లైన్ దగ్గర ఉన్న నెంబర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే పీపుల్ గో ఫర్ సెల్లింగ్. సో అంటే సపోర్ట్ దగ్గర ఏమో బయింగ్ చేస్తారు, అలాగే రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే సెల్లింగ్ చేస్తారు. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, సో మీలో చాలామందికి సపోర్టు రెసిస్టెన్స్ అనేది తెలుసు, సో తెలియకుండా ఎవరు ఉండరు. సో బిగినర్స్ అంటే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు తప్ప, సో ఈవెన్ స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా నేర్చుకుందాము అని అనుకున్నప్పుడు ఫస్ట్గా కనిపించేది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనం ఇంగ్లీషు హిందీ ఏ సోషల్ మీడియా చూసినా కూడా మనకు కనిపించేది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. కానీ పనిచేస్తున్నట్లే ఉండి సో మన డబ్బులు ఏంటంటే ఇవి తినేస్తాయి. సో ఆ విషయం అనేది నేను లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడమండి సార్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు మనం చార్ట్ ద్వారా అంటే సేమ్ ప్రైస్ దగ్గర ప్రైస్ అనేది బౌన్స్ అవుతూ ఉందంటే సో దాన్ని సపోర్ట్ లైన్ అని చెప్పి అనుకున్నాం. సో ప్రైస్ ఎక్కడైతే రెసిస్టెన్స్ అంటే రెసిస్ట్ అవుతుందో అక్కడ రెసిస్టెన్స్ అని చెప్పి మనం డ్రా చేసాం, బాగానే ఉంది. సో ఇదే కాన్సెప్ట్, కాకపోతే ఏంటంటే రౌండ్ నెంబర్ దగ్గర వాడతారు. సో నిఫ్టీ 20,000 దగ్గర ఉంటే కనుక సో ఇప్పుడు 20,000 దాటింది కాబట్టి 20,000 యాక్స్ లైక్ సపోర్ట్ అని వాడుతూ ఉంటారు. సో కామన్గా వాడేది ఏంటంటే డే హైస్ని వాడతారు, అలాగే డే లోని సపోర్ట్గా తీసుకుంటూ ఉంటారు, ప్రీవియస్ డే హైని రెసిస్టెన్స్గా తీసుకుంటూ ఉంటారు, ప్రీవియస్ డే లోని అలాగే సపోర్ట్గా తీసుకుంటూ ఉంటారు. సో ఒక పర్టికులర్ ఒక స్వింగ్ హైని రెసిస్టెన్స్గా, ఒక స్వింగ్ లోని సపోర్ట్గా ఇట్లా తీసుకుంటూ ఉంటారు కదా. అలాగే సపోర్ట్ అనేది సో రెసిస్టెన్స్గా మారింది, రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా మారింది. సో ఈ కాన్సెప్ట్ గురించి నేను టచ్ చేస్తాను. సో అయితే ఏంటంటే మీకు ఆల్రెడీ చాలామందికి మీలో ఆ పాయింట్ గురించి కూడా తెలుసు. సో నా ఉద్దేశం ఏంటంటే ముందుగా ఏంటంటే అవేర్నెస్ తెలియాలి, సో ఇది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో తెలియజేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీడియో చేస్తున్నాను, కాబట్టి దాని గురించి డెప్త్గా చెప్పట్లేదు. బేసిక్ సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలిసింది కదా. సో ఒకసారి పీపుల్ ఏంటంటే డే హైస్ దగ్గర, డే లోస్ దగ్గర,
ప్రీవియస్ డే హై దగ్గర, ప్రీవియస్ డే లో దగ్గర, స్వింగ్ హై స్వింగ్ లో. సో ఎట్లాంటి వాటి దగ్గర ఏంటంటే సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ని మార్క్ చేసి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఏంటంటే చేస్తూ ఉంటారు. సో కదా, సో కాబట్టి ఈ సపోర్టు రెసిస్టెన్స్ సో వాడతారు కదా, ఆ సపోర్ట్ లైన్ కింద ఏంటంటే సో ఏం చేస్తారంటే స్టాప్ లాస్ పెడతారనమాట. సో ఏదైతే డే లో అనుకుంటున్నారు సపోర్ట్ అని, డే లో కింద అదే రౌండ్ నెంబర్ని సపోర్ట్గా తీసుకున్నప్పుడు సో ఆ లైన్ కింద, ఆ రౌండ్ నెంబర్ కింద, సో మనకి 100 అనేది సపోర్ట్గా తీసుకున్నప్పుడు 95, 96, 98 అట్లా ఏంటంటే స్టాప్ లాస్ పెడుతూ ఉంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి, హానెస్ట్గా ఉండండి. సపోర్ట్ రెసిస్టెన్స్ పనిచేస్తుంది అని కానీ పనిచేయట్లేదని కానీ చెప్పే ఉద్దేశం నాది కాదు వీడియోలో. ఎందుకంటే ఆ విషయం మీరు ఐడెంటిఫై చేసినప్పుడు అది మీకు ట్రూత్ అవుతుంది. సో లేకపోతే ఇంకొకళ్ళ ద్వారా విన్నప్పుడు ఏంటంటే బిలీఫ్ అవుతుందన్నమాట. సో బిలీఫ్ వల్ల స్టాక్ మార్కెట్లో డబ్బులు రావు. సో ట్రూత్ అంటే ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి లైఫ్లో ఏదైనా సరే. సో ఎవరికైనా మీరు 16 ఇయర్స్కో 17 ఇయర్స్ వాళ్ళకి ఏదైనా చెప్పండి, ఏదైనా చెప్పడానికి ట్రై చేయండి, వాళ్ళు వినరు. ఎందుకంటే మనం చెప్తే ఏంటంటే అది ఒక బిలీఫ్గా సగం నమ్మి నమ్మనట్టుగా నమ్ముతుంటారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో సో వాళ్ళకి ఏంటంటే ట్రూత్ అవుతుంది అది కాలగమనంలో. కాబట్టి ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ రెసిస్టెన్స్ పనిచేస్తుంది లేదా మీరు టెస్ట్ చేయడానికి, మీరు టెస్ట్ చేసి తెలుసుకోవడం కోసం మిమ్మల్ని గైడ్ చేసే ప్రయత్నం అనేది ఈ వీడియో అని చెప్పి చెప్తాను. చూడండి ఇలా ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ సపోర్ట్ అని చెప్పి లైన్ దగ్గర బై చేసినప్పుడు సో పైకి వెళ్ళి అనుకున్నట్లు బౌన్స్ రాకుండానే పడిపోతూ ఉంటుంది. సో మీరు ఇంట్రాడేలో చాలా చూసి ఉంటారు సపోర్ట్ అని చెప్పి మీరు ప్రైస్ అక్కడ, సో మీకు ఏంటంటే ఆ లైన్ దగ్గర ఏంటంటే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 5 మినిట్స్లో 10 మినిట్స్లో మీరు చూస్తుంటారు కదా. సో మీరు అనుకున్నట్లు ఏంటంటే ఫుల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, సపోర్ట్ దగ్గర మంచి క్యాండిల్ ఫామ్ అయిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫర్మేషన్ అంటారు. కన్ఫర్మేషన్ అని చెప్పి ఎంట్రీ అవుతారు. కానీ అది ఏంటంటే కొంచెం బౌన్స్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఏంటంటే దడేలని చెప్పి సో మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇలా ఎంతమందికి జరుగుతుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రెసిస్టెన్స్ దగ్గర కూడా ఏంటంటే మీరు ఏంటంటే ఆ రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చుంటారు. సో ప్రైస్ ఏంటంటే అక్కడ ఆగినట్టే కనిపిస్తూ ఉంటుంది. రీటైల్ పీపుల్ యాక్టివిటీ అక్కడ ఉంటుంది కాబట్టి ఆగినట్టే కనిపిస్తుంది. కానీ ఏంటంటే అది బ్రేక్ అయి పైకి వెళ్ళిపోతుంది. చూడండి సార్, సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ ఈ కాన్సెప్ట్ అనేది నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే బిగినర్స్ కూడా ఉంటారు కదా. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ని దాటి సో మనకి ఫుల్ క్యాండిల్తో క్లోజ్ అవుతుందో, వాల్యూమ్తో క్లోజ్ అవుతుందో, ఈ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా మారింది అని చెప్పి చెప్తారు కదా. అలాగే పైన లైన్స్ అనేవి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ లాగా పనిచేస్తున్నాయి. ఏదైతే ఇప్పటిదాకా రెసిస్టెన్స్గా పనిచేసిందో అది సపోర్ట్గా మారింది అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటూ ఉంటారు, అంతే కదా. అలాగే సో వైస్ వర్సా ఏంటంటే రెసిస్టెన్స్ కూడా సపోర్ట్గా మారింది ఇట్లా ఉంటుంది కదా. సో రెసిస్టెన్స్ కూడా సపోర్ట్గా మారింది, అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్గా మారింది. సో ఇట్లా వింటుంటాం కదా. సో ఏదైనా కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే అంటే సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు రెసిస్టెన్స్గా మారింది. నేను దీని గురించి ఎలాబరేట్ చేయట్లేదు. సో మీరు ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా సరే అది క్లియర్గా ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే నా ఇంటెన్షన్ అనేది పోతుంది. సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ఇంటెన్షన్ అనేది పోతుంది అన్నమాట. సపోర్ట్ రెసిస్టెన్స్గా ఎలా మారుతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్గా ఎలా మారుతుంది, అది ఒకసారి నేర్చుకునే ప్రయత్నం అనేది చేయండి. చూడండి సార్, బల్క్లో ఆర్డర్స్ ఎవరు ప్లేస్ చేస్తారు అని అంటే రీటైల్ పీపుల్ అయితే కాదు. రీటైల్ పీపుల్ అంటే ఇప్పుడు రిలయన్స్ షేర్లు కొనాలంటే 100, 20, 30, 40, 10, 2, 3 కొంటారు అంతే. అంతే కదా, లక్షల క్వాంటిటీ, వేల క్వాంటిటీ అనేది రీటైల్ పీపుల్ ప్లేస్ చేయలేరు, అంతే కదా. సో కాబట్టి బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేసేది ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. సో అంటే వాళ్ళు బల్క్ ఆర్డర్స్ అంటే బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ ద్వారా వెళ్తారు, అది వేరే విషయం. ఓపెన్ మార్కెట్లో వాళ్ళు బై చేసే దాని గురించే మనం ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకుంటాం, అంతే కదా. సో బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే హెచ్ఎన్ఐస్, వీళ్ళంతా ఏంటంటే సో బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ బల్క్లో ప్లేస్ చేస్తూ ఉంటారు, అంతే కదా. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఒకవేళ రిలయన్స్ని కొనాలి అని అంటే సో మనం కనుక 2000ని సపోర్ట్ అని చెప్పి మనం బై చేద్దామని అనుకుంటే సో వాళ్ళు కూడా 2000ని సపోర్ట్ అనుకొని బై చేయడానికి సో 2000 దగ్గర వాళ్ళు బై చేయాలంటే వేల ఆర్డర్లు ప్లేస్ చేస్తే సో క్వాంటిటీ 1000 క్వాంటిటీ, 100,000 క్వాంటిటీ అలా బై చేస్తే ఏంటంటే సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. ఎందుకంటే ఒకటే స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాళ్ళు బల్క్లో బై చేయాలంటే సాధ్యం కాదు అది, అంతే కదా, ఒకటే స్ట్రైక్ ప్రైస్ మీద. సో జనరిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఊర్లో ఉందే 500 ఎకరాలు, సో మీకు 150 ఎకరాలు కావాలి, మీరు ఎన్ఆర్ఐ ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చారు, మీకు 150 ఎకరాలు కావాలి. సో మీ ఊర్లో ఉందా 500 ఎకరాలే, అలాంటప్పుడు ఏంటంటే సో 150 ఎకరాలు కొనాలంటే ఊర్లో 30 లక్షలు నడుస్తుంటే 30 లక్షలకు కానీ 32కి కానీ మీకు 150 ఎకరాలు దొరికేస్తాయా? దొరకవు. మీరు కొంటే ఏంటంటే ప్రైస్ అనేది పెరుగుతుంది, అంతే కదా. మీరు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు కొనగానే ఊర్లో తెలిసిపోతుంది తను కొంటున్నాడు అని చెప్పేసి రేటు పెంచేస్తూ ఉంటారు, 35, 38, 40. సో అట్లాగే ఏంటంటే సో సపోర్ట్ లైన్ దగ్గర ఎక్కువ ఆర్డర్లు బై చేస్తారు అనేది భ్రమ. సో అలా జరగదు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి ఆల్రెడీ తెలుసు
వాళ్ళు కొనడం స్టార్ట్ చేస్తే ఏంటంటే ప్రైజ్ అనేది ర్యాలీ అవుతుంది. సో అందుకని వాళ్ళు కొనేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ సింగిల్ స్ట్రైక్ ప్రైస్లో కొనరు, ఒక రేంజ్లో బై చేస్తారు, 2000 నుంచి 3000 దాకా. అంటే ఆ ప్రైస్ దాకా వాళ్ళు బై చేసుకుంటూనే వెళ్తారు. ఎవ్రీ అవరు బై చేస్తారు, ఎవ్రీ డే బై చేస్తారు. అంతే కదా, డేలో కౌంటర్లో 10 లాక్ క్వాంటిటీ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో వాళ్ళకి 30 లాక్ క్వాంటిటీ కావాలంటే ఒక రోజులో బై చేయలేరు కదా. అందువల్ల గంట కొన్ని, 5 నిమిషాలు కొన్ని, 10 నిమిషాలు కొన్ని అలా బై చేసుకుంటా ఒక రోజులో ఏంటంటే 2 లాక్స్ 3 లాక్స్ మాత్రమే బై చేస్తారు. సో అప్పటికి కొన్ని ఆర్డర్లు ఏంటంటే వాళ్ళవి ఫిల్ అవ్వవు, అది ట్రూత్ అన్నమాట. సో ఏదైనా కానీ ఒక రేంజ్లో బై చేసుకుంటా వెళ్తారు. అంటే సో 100 నుంచి 200 దాకా 100 నుంచి 150 దాకా అట్లా ఏంటంటే పైకి పెరుగుతున్నా కూడా ఏంటంటే సో వాళ్ళు కొనుక్కుంటూనే వెళ్తారు, అలా తప్పదన్నమాట. అంటే ప్రైజ్ని పైకి తీసుకెళ్లేది ఎవరు అనంటే, ఇంటెన్షనల్గా పైకి తీసుకెళ్లేది ఎవరు అనంటే వాళ్ళ వల్లే అవుతుంది తప్ప రీటైల్ పీపుల్ వల్ల సాధ్యం కానే కాదు. సో మనం సపోర్ట్ లైన్ దగ్గరే వాళ్ళు ఆర్డర్లు పెట్టుకుని కూర్చుంటే మరి పైకి ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది? పైకి ప్రైస్ మూవ్ అయినప్పుడు సో రీటైల్ పీపుల్ పైకి కొనుక్కుంటా పైకి వెళ్తారా? సో వాళ్ళు అలా కంటిన్యూగా బై చేయలేరు కదా. కాబట్టి సో ఏదైనా సరే ఒక పాయింట్ దగ్గర నుంచి పైకి కంటిన్యూగా బై చేసుకుంటా వెళ్ళగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది అనంటే అది ఇనిషియల్ ప్లేయర్స్కి ఉంటుంది తప్ప రీటైల్ పీపుల్కి ఉండదు. చూడండి, ఇనిషియల్ ప్లేయర్స్ బల్క్ ఆర్డర్స్ కావాలి కాబట్టి సో మనం ఎక్కడైతే స్టాప్ లాస్లు పెడతామో అక్కడ వాళ్ళు బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు రివర్స్లో. అందుకనే జరుగుతుంటుంది మార్కెట్లో. సో 100 అనేది మనకి బయింగ్ ప్రైజు, 98 అనేది స్టాప్ లాస్ అనుకున్నంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 98 కింద 97, 98, 95 ఇక్కడ ఏంటంటే బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. వాళ్ళు బై చేయాలనుకుంటే మనం సెల్ చేసే ఏరియాలో పెడతారు. అందుకనే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సపోర్ట్ కట్ అయింది అని చెప్పి మీరు స్టాప్ లాస్కి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో కొద్దిగా కిందకి వెళ్ళినట్టే వెళ్ళి మన రివర్స్లో చాలా స్పీడ్గా పైకి వస్తుంది మార్కెట్. మోస్ట్ ఆఫ్ ది టైం చూడండి, మీరు ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైనా ఉంటే సపోర్ట్ కట్ అయిందని చెప్పి మీరు సెల్ చేయడం కానీ స్టాప్ లాస్ కానీ ఎగ్జిట్ కావటం అని చేస్తుంటారు, అదేమో రివర్స్లో పైకి వెళ్తూ ఉంటుంది, అవునా కాదా? కారణం ఏంటంటే సో రీటైల్ పీపుల్ యొక్క బల్క్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయో సో వాళ్ళు అక్కడ మాత్రమే వాళ్ళు రివర్స్లో చేయగలరు. వాళ్ళు రివర్స్లో చేయగలిగితేనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆర్డర్లు ఫిల్ అవ్వగలవు అనమాట. సో అట్లా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా రివర్స్ చేసినా కూడా మీకు మనీ లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తాను అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు నేర్చుకోండి, పని చేస్తున్నా లేదా హానెస్ట్గా చూడండి. మీ హానెస్ట్గా చూస్తే మీకు పని చేయట్లేదనే విషయం మీకు అర్థమవుతుంది. ఆ భ్రమలో ఏంటంటే సో రౌండ్ నెంబర్ కాదు ఇంకొకటి, పివట్ పాయింట్ కాదు ఇంకొకటి, ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్ అని చెప్పి మనం ఇండియా మొత్తం తిరుగుతాం. సో ఎక్కడ కూడా ఉపయోగం ఉండదన్నమాట. సో కొంత మనీ సమర్పిస్తే మనకేంటంటే మార్కెట్కి పని చేయట్లేదని అర్థమవుతుంది, ఎందుకంటే మన మనీ పోయింది కాబట్టి అప్పుడు తెలుస్తుంది. సో అంతేగాని నేను ఇక్కడ వీడియో ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే వాటిని నేర్చుకోండి, పని చేస్తుందా లేదా మీరు ఐడెంటిఫై చేయండి. పని చేయలేదు అని చెప్పి మీరు తెలుసుకున్న రోజు అప్పుడేంటంటే యూ విల్ స్టార్ట్ థింగ్. సో ఏంటంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ మూవింగ్ యావరేజ్ కానీ వాల్యూమ్ కానీ ఇట్లాంటి లాజిక్స్ అన్నీ కూడా ఏంటంటే మన ఇండివిజువాలిటీని కిల్ చేస్తాయి. మార్కెట్ ఏంటంటే పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనే సెన్స్తో ట్రేడ్ చేస్తేనే సో అది దానికి హ్యూమన్ సెన్స్ సరిపోతుంది, హ్యూమన్ సెన్సే కావాలి. కానీ ఇట్లాంటి థింగ్స్ ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బిస్కెట్, సి ఫర్ చాక్లెట్ ఇలాగే వెళ్ళాలి అని చెప్పి మన ఇండివిజువాలిటీని కిల్ చేస్తున్నాయి ఇవి. సో అందువల్ల ఏంటంటే మీలో ఉన్న ఇన్నర్ సెన్స్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. మరి ఇన్నర్ సెన్స్తో ఎలా ట్రేడ్ చేయాలో తెలియాలంటే ఏంటంటే ముందు వీటి నుంచి బయటికి తీసుకురావాలి. నేను కొత్త లాజిక్స్ కాదు, మీ దగ్గర మీ ఇన్నర్గా ఉన్న లాజిక్నే బయటికి తీస్తాను. సో అయితే ఏంటంటే మీకు ఆల్రెడీ ఈ లాజిక్స్ తెలుసు కాబట్టి వీటిని అన్డూ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. సో అయితే ఏంటంటే నిజంగా అన్డూ చేయాలా వీటినే ఫాలో అవ్వాలా అంటే మీకు నిజంగా వర్కౌట్ అయ్యి మనీ వస్తున్నాయి అనుకోండి, వెల్ అండ్ గుడ్, కానీ వాటిలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హానెస్ట్గా ఉండాలి. నిజంగా మనీ వస్తున్నాయి వర్కౌట్ అవుతున్నాయి అని అంటే హానెస్ట్గా ఉండండి. దానికన్నా కావాల్సింది ఏంటి, లేదు మేము చేస్తున్నాం మనీ పోతున్నాయి అన్నోళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం చేయాలనేది ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఏదైనా సరే గుడ్డిగా నమ్మొద్దని చెప్పి చెప్తాను, ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ మొత్తం కూడా ఒక భ్రమింపజేస్తుంది. అంతా కూడా వర్కౌట్ అవుతున్నట్లే అనిపిస్తా మనకి అకౌంట్లో మనీ రాదనమాట. దానికి కారణాలు ఏంటంటే ఇలాంటివే, మన ఇండివిజువాలిటీని మనం సో కిల్ చేసుకోవడమే అనమాట. సో అయితే ఏంటంటే మనతో పాటు ట్రావెల్ చేయాలి అనంటే ఇక్కడ చూడండి ఏం చేయాలి జరుగుతుంది, అది లింక్స్ ఇచ్చాను. సో డీమ్యాట్ గ్రూప్లో ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాం, రకరకాల టాపిక్ల మీద డిస్కస్ చేసుకుందాం, అలాగే ఇన్వెస్ట్మెంట్ యూస్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఏం చేయాలి జరుగుతుంది లింక్స్ ఇచ్చాను కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. సో మీరు ఒకసారి డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా మీ అబ్జర్వేషన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి డౌట్స్ రాలేదా, మీరు ఇలా కామెంట్స్తో ఇన్వాల్వ్ అయితేనే నేను వీడియోస్ అనేవి చేయగలుగుతానమాట ఎట్లాంటి టాపిక్స్ మీద, లేకపోతే టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా కామెంట్ చేస్తారు అని చెప్పి సో ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ వీడియోలో కలుద్దాం, గుడ్ డే.